сядете? Валера. А. Сорян. Чеки. А? Пошли вчера. Я когда? А ты как пропустил? Вилле. కొంచెం ఎక్కువ కదా అదేం లేదు నాన్న ఎంత హైట్ ఉందో చూడు 30-40 ఫ్లోర్స్ ఉంటాయి అవునక్క ఏంటి ఇల్లు నచ్చిందా చాలా బాగుందయ్యా కానీ కాలేజ్ కి దూరం అవుతుందేమో అయితే ఏంటి లొకేషన్ సూపర్ ఉందన్నయ్యా ఇదే మీరు ఉండబోయే ఇల్లు మరి నువ్వు రేయ్ నేను కూడా నాన్న ఎన్ని రోజుల కలు ఈ రోజు నెరవేరింది మీరు చూస్తున్నది వలస పక్షులు మన దేశం నుంచి అమెరికాకి 24 గంటల ప్రయాణం అంటేనే అమ్మో అంత దూరమా అనుకుంటాం అలాంటిది కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి మన దేశానికి వచ్చే ఈ వలస పక్షుల్ని చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది వాటి లైఫ్లో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం వాటి మరణం పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు పక్షుల మరణంలో ప్రత్యేకత ఏంటి ఉంది పక్షుల సహజ మరణం ఇప్పటిదాకా ఎవరూ చూడలేదు మనుషులే కాదు తోటి పక్షులు కూడా చూడలేదు పక్షులకి వాటి మరణం గురించి ముందే తెలుస్తుంది తెలిసిన వెంటనే అవి మిగతా పక్షులకి తెలియకుండా జాగ్రత్త పడతాయి వాటికి తెలిస్తే ప్రయాణం ఆపి తన గురించే ఆలోచిస్తాయి తనతోటే ఆగిపోతాయి నిరాశతో గమ్యాన్ని చేరుకోలేవేమోనని అందుకే తన మరణం గురించి తెలిసిన పక్షి Thank you.
చేస్తానే నిత్య. నీతో ఒక్కరోజు గడిపితే చాలనుకున్నా. ఒక్కరోజు ఏంటి, 1 వీక్ ఇక్కడే ఉండబోతున్నాం. నీకోసం, నా కోసం కూడా. That was a fun ride. We'll go. I'd love to go again. నీకు ఇవ్వగలిగిన సంతోషం ఇదే నిత్య. ఈ వారం రోజులు నువ్వు నవ్వుతూ ఉండేలా చేయటం చాలు జేకే. ఈ జీవితం, ఈ సంతోషం అన్నీ చింది నువ్వే. నీకోసం నేనేం చేయగలను? అమ్మ నాన్న తమ్ముడు చెల్లెల్ని చివరి వరకు చూసుకోవాల్సింది నువ్వే. జేకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ MDగా ఈ కంపెనీని చూసుకోవాల్సింది కూడా నువ్వే. అందరూ తలరాత అంటూ ఉంటారే, ఇప్పుడు నువ్వు చదువుతుంది ఆ తలరాతే నిత్య. ఎవరికి చెప్పని నిజం నీ ముందుంది, ఎవరికి తెలియజేకే ఇప్పుడు నీ ముందున్నాడు. ఆ రోజు ఎందుకంత స్పీడ్గా వెళ్తున్నావు అంటే చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలి. ఈ 2 ఇయర్స్ డబ్బు వెనకాల ఎందుకు పరిగెత్తానో నీకు చెప్పాలి. యాక్సిడెంట్ జరిగిన 6 నెలల తర్వాత ఇంతకుముందు ఎప్పుడైనా తలకి దెబ్బ తగిలిందా? నీకు ముందే బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టుంది. యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగిలినప్పుడు ఆ ట్యూమర్ పగిలి బ్లడ్ బ్రెయిన్లో చేరింది. ఇలా జరిగినప్పుడు మైకం వచ్చి శరీరం అంతా
కంప్యూటర్ హ్యాంగ్ అయినట్టుగా అవుతుంది. జ్ఞాపక శక్తి పూర్తిగా పోతుంది. బ్రెయిన్లో జరిగే రక్తస్రావం ఆగినప్పుడే నువ్వు మామూలుగా మారుతావు. యాక్చువల్గా ఇది చాలా డేంజరస్ టేక్. నిజం చెప్పాలంటే నీవు నీ చావుతో పాటే ప్రయాణం చేస్తున్నావు. అది నీతో పాటే వస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలోని ఏ డాక్టరు దీన్ని తగ్గించలేడు. వేరే దారే లేదు. సారీ మేడర్ బాయ్, నువ్వు బ్రతికే కాలం చాలా తక్కువ. మ్యాక్సిమం 2-3 ఇయర్స్ మాత్రమే.